నమస్తే, నా పేరు కుమారి. ఇంతకుముందు మీరు వీడియోలో టెర్రస్ గార్డెను నేను ఉపయోగించే ఎరువుల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు నేను నా గార్డెన్లో ఎయిర్ లేయరింగ్ గురించి చెప్తాను. ఎయిర్ లేయరింగ్ వల్ల ఒక మొక్క నుంచి మనం పదే పదే పది మొక్కలు, ఒక మొక్క ఇప్పుడు మనకు నచ్చినప్పుడు పది మొక్కలు మనం కొనాల్సిన అవసరం లేదండి. ఒక మొక్క నుంచి పది మొక్కల్ని ఎలా చేసుకోవాలని నేను ఈరోజు చూపిస్తాను. ఎక్కువ శాతం నా టెర్రస్ గార్డెన్లో నేను ఈ విధానాన్నే ఉపయోగిస్తూ ఉంటాను. ఇది మల్బరీ ప్లాంట్. దీనికి ఈరోజు మనం ఎయిర్ లేయరింగ్ చేద్దామండి. ఏ విధంగా చేస్తామో, దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి ఎయిర్ లేయరింగ్కి కొంచెం మీకు చెప్తాను. ఇప్పుడు ఇది వచ్చి థ్రెడ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నైలాన్ దారం మనకు అవైలబుల్గా ఏది ఉంటే అది తీసుకోండి. ఇది వచ్చి చాకు, క్రాక్ చేయడానికి మనకు చాకు. ఇది వచ్చి ప్లాస్టిక్, ఇది ఇది పేపరు కవర్ కానీ, లేదంటే గ్రాఫ్టింగ్ పేపర్స్ అనేది సపరేట్గా అమ్ముతారు, అవైనా తీసుకోవచ్చు. ఇది వచ్చి కావాల్సింది కోకోపీట్. ఈ నాలుగు వస్తువులు ఉంటే చాలు మనం ఎయిర్ లేయరింగ్ చేయొచ్చు. దీనే గ్రాఫ్టింగ్ అని కూడా అంటారు. ఇది చాకుని స్టెరిలైజ్ చేసుకోండి, వేడి నీళ్ళల్లో వేయండి, లేదంటే డెటాల్ వాడచ్చు, లేదంటే దీనికి హైడ్రోజన్ పెరాక్సైడ్ అయినా వాడండి. లేదు ఇవంతా అవసరం లేదనుకుంటే మనం కొత్తగా ఒక బ్లేడ్ ఒకటి తీసుకొని దాంతో గ్రాఫ్టింగ్ చేసుకున్నామంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఎయిర్ లేయరింగ్ ఎన్ని ఇయర్స్ ప్లాంట్స్కి చేయాలి, ఏ సీజన్లో చేయాలి అనేది మీకు డౌట్ ఉంటుంది. ఇది మెచ్యూర్డ్ ప్లాంట్ అండి. ఏ పండ్ల మొక్క అయినా సరే, ఏ మనము ఫ్లవరింగ్ ప్లాంట్కైనా సరే ఎయిర్ లేయరింగ్ అనేది చేసుకోవచ్చు. అది కూడా మెచ్యూర్డ్ అయి ఉండాలి, అంటే కాపు దశలో ఉన్నటువంటి మొక్క, ఎటువంటి మొక్కకైనా సరే మనము ఎయిర్ లేయరింగ్ చేయొచ్చు. అది వర్షాకాలము చలికాలంలో అయితే ఈ ఎయిర్ లేయరింగ్ అనేది బెటరు, ఆ టైంలోనే చేసుకుంటే. సమ్మర్లో మాత్రం ఎయిర్ లేయరింగ్ చేయొద్దు, వర్షాకాలం అయితే బాగా బెటర్ అనే చెప్పచ్చు. ఇప్పుడు మనం ఎయిర్ లేయరింగ్ ఎలా చేయాలో చూద్దాం. మనం ఎయిర్ లేయరింగ్ ఇప్పుడు ఇక్కడ చేద్దాము. ఇది బాగా మెచ్యూర్డ్ కొమ్మ, లేత కొమ్మ కాదు, ముదురుది కాదు, సెమీ స్టెమ్ అది. ఇక్కడ చేద్దాం ఇప్పుడు ఎయిర్ లేయరింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఈ కనుపు దగ్గర నుంచి కొంచెం పైకి ఇక్కడ రౌండ్గా క్రాక్ ఇవ్వండి. ఈ కనుపు దగ్గర నుంచి ఇక్కడ క్రాక్ ఇచ్చాం కదా, అదేవిధంగా ఇంకొంచెం కిందకి ఇక్కడ ఒక రౌండ్ క్రాక్ ఒకటి ఇవ్వండి. ఇట్లా రౌండ్గా ఇక్కడ రౌండ్గా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఈ స్కిన్ తీసేసేయండి. ఇక్కడ నుంచి ఈ స్కిన్ తీసేసేయాలి, ఈ రౌండ్గా ఈ స్కిన్ అనేది తీసేసేయండి. ఇప్పుడు మనము ఇది తీసేసాము కదా స్కిన్, దీన్ని కొంచెం బాగా ఇలాగ క్రాక్ చేయాలి. ఈ పైన ఉండే ఈ వైట్ పార్ట్ అనేది మనకు కనపడాలి. ఇలా రౌండ్గా చేసుకున్నాం కదా, ఇట్లా కొంచెం క్రాక్ అనేది చేయాలి. ఇలా చేసిన తర్వాత దీనికి మనము గ్రాఫ్టింగ్ పేపర్ తీసుకుందాము. ఈ గ్రాఫ్టింగ్ పేపర్ తీసుకున్నాం కదండి, ఇక్కడ ఎక్కడైతే మనం ఇక్కడ ఈ కిందకి కొంచెం కింద ఈ గ్రాఫ్టింగ్ పేపర్ని ఇలాగ చుట్టేద్దాం. ఇలా ఫస్ట్ ఇది పెట్టేసి కూడా మనం కోకోపీట్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇది పెట్టేసి పెట్టడం వల్ల ఏదంటే మనకు బాగా టైట్గా పట్టుకుంటుంది. కవర్ని ఇలా చుట్టేసి బాగా ఇక్కడ కొంచెం హోల్ ఇక్కడ పెట్టుకోండి. ఇట్లా దీనికి బ్యాగ్ లాగా ఇట్లా ఒకటి పెట్టుకొని ఇక్కడ దీనికి ఇట్లా చుట్టేద్దామండి. చాలా టైట్గా, కొంచెం గాలి పోకుండా టైట్గా కట్టుకోవాలి. టైట్గా అనేది కట్టేసుకోండి. కట్టిన తర్వాత ఇక్కడ మనకు బ్యాగ్ షేప్లో ఇక్కడ బ్యాగ్ లాగా ఉంది కదండి, ఇక్కడ కరెక్ట్గా మనకు మనం ఎక్కడైతే క్రాక్ చేసుకున్నామో అది సెట్ అయిపోయేలాగా దానికి కోకోపీట్ పెట్టుకుందాం. కోకోపీట్కి కొద్దిగా వాటర్ వేసుకొని తడి చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు దీన్ని మనం అందులో దానిలో నింపుకుందాం. దీనికి ఇలాగ ఎక్కడైతే మనం ఇది పెట్టుకున్నామో దీనికి ఇలా పెట్టుకునేసి ఈ కవర్ని ఇలాగ బాగా దానికి ఇది చేసేది బాగా టైట్గా ఆ కోకోపీట్ మొత్తం మనం ఎక్కడైతే క్రాక్ చేసామో ఎయిర్ లేయరింగ్ కోసము దానికి కోకోపీట్ తడి చేసిన కోకోపీట్ మొత్తం ఇలా పెట్టేసుకుంటే ఇప్పుడు ఇక్కడ
టైట్గా ఇంకొక థ్రెడ్ తీసుకొని టైట్గా నాట్ కట్టేద్దాం. ఇది చాలా టైట్గా ఉండాలి, ఎటువంటి ఎయిర్స్ వెళ్ళకుండా లోపలికి చాలా టైట్గా కట్టేసుకోవాలి. అంతే అండి, ఇంతే ఎయిర్ లేయరింగ్. ఒక 42-45 డేస్ కంతా మనకు వేర్లు అనేవి ఇక్కడ బయటకి కనిపిస్తాయి బాగా. అప్పుడు మనము ఇంకా మనకి ఇది మొక్క రెడీ అయిపోయిందని చెప్పేసి మనము ఇక్కడ కట్ చేసేసుకొని దీన్ని సాయిల్లో డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇలాగా ఒక మొక్క ఉంటే చాలండి, పదే పదే మనం ఎక్కువ మొక్కలు కొనాల్సిన అవసరం లేదు. ఒక మొక్కతో మనకు కావాల్సిన నచ్చినన్ని మొక్కలు మనము పెట్టుకోవచ్చు ఇలాగ ఎయిర్ లేయరింగ్ చేసి. నేను ఎక్కువ శాతం నా గార్డెన్లో ఇలాగ ఎయిర్ లేయరింగ్ చేసుకొని మొక్కలే పెట్టుకుంటూ ఉంటాను. చూశారు కదండి ఎయిర్ లేయరింగ్ చేయడం ఎంత సింపులో. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఎయిర్ లేయరింగ్ చేసుకొని మీ గార్డెన్ కూడా ఒక మొక్కను 10 మొక్కలు ఇలా కొనడం అనవసరమైన ఖర్చు పెట్టడం కంటే కూడా ఎక్కువ మొక్కల్ని ఇలాగే చేసుకోండి. అదేవిధంగా ఇది ఎయిర్ లేయరింగ్ చేసుకోవడం వల్ల మనం సీడ్తో పెంచుకున్నామంటే ఆ మొక్క పెరిగి కాయలు రావడానికి 5 ఇయర్స్ పట్టచ్చు, 4 ఇయర్స్ అలా పడుతుంది. అదేవిధంగా ఇది మెచ్యూర్డ్ ప్లాంట్. ఇప్పుడు కాపు మీద ఉండే ప్లాంట్కి మనము గ్రాఫ్టింగ్ చేసుకుంటే ఇది పెట్టిన వెంటనే 6 మంత్స్కి, 2 మంత్స్కి, 3 మంత్స్కి అంతా కూడా కాపు అనేది స్టార్ట్ అవుతుంది. మనకు నచ్చిన మొక్క మన దగ్గర, మన పక్కింటి వాళ్ళ దగ్గర, మన తెలిసిన వాళ్ళ దగ్గర, ఎవరైనా దగ్గర ఉన్నా కూడా సరే ఈ విధంగా ఎయిర్ లేయరింగ్ చేసుకొని మనం అడిగి తెచ్చుకోవచ్చు వాళ్ళ దగ్గర. అదేవిధంగా ఇలా గ్రాఫ్టింగ్ చేసుకున్న మొక్కలు మనం ఒక 10 ఉన్నా సరే మన దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి గ్రాఫ్టింగ్ చేయడం వల్ల. మెచ్యూర్డ్ ప్లాంట్ అయి ఉంటుంది కాబట్టి వెంట త్వరగా కూడా మనకు కాపు అనేది ఉంటుంది. కాబట్టి ఇదే విధంగా మీరు కూడా ఇలాగే చేసుకొని మీ గార్డెన్ కూడా డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.